మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మొదటి సమూయేలు గ్రంథము 16:7 ప్రవక్త అయిన సమూయేలు యెషయా 8 కుమారులలో ఒక్కరిని తదుపరి రాజుగా అభిషేకించడానికి వచ్చినప్పుడు యెషయా తన చిన్న కుమారుడైన దావీదునకు కబురు పంపలేదు. యెషయా మనసులో దావీదు తన సోదరులకు సరితూగడని అనుకున్నాడు. అయినప్పటికీ సమూయేలు దావీదును పిలిచి చూచినప్పుడు అతను వెంటనే దావీదును తదుపరి రాజుగా ప్రకటించాడు. యెషయా తన ఇంట్లో ఒక రాజు ఉన్నాడని, అతను జీవించిన గొప్ప వ్యక్తులలో ఒక్కడని అతను ఎప్పుడూ గుర్తించలేదు. అతడు బయట పరిస్థితులను మాత్రమే చూశాడు. తన దగ్గర దిగ్గజాలను సంహరించేవాడు, గొప్ప సైన్యాధిపతి, పాటల రచయిత, సంగీతకారుడు, చరిత్రను సృష్టించినవాడు ఉన్నాడని యెషయా చూడలేకపోయాడు. నీ జీవితంలో కూడా ఒక రాజును లేదా రాణిని నీవు కలిగి ఉన్నావేమో. ముఖ్యంగా సొంత ఇంటిలో వారిని గుర్తించకపోయినా యెషయాలాగా నీవు ఉండకూడదు. దేవుడు నీ పిల్లలలో పెట్టిన వరములు నీకు తెలియవు. నీవు తదుపరి దావీదును గాని, తదుపరి ప్రపంచాన్ని మార్చే వ్యక్తిని గాని, తదుపరి గొప్ప ఆరాధన నాయకుడిని నీవు పెంచుతున్నావేమో. వారికి అవసరమైనది నీ ఆశీర్వాదం మరియు నీ ప్రోత్సాహం. నీవు వారిని విశ్వసిస్తున్నావని వారికి తెలుపటం, వారు ఎప్పుడైనా సాధ్యం అనుకున్న దానికంటే మరింత ముందుకు వెళ్ళడానికి వారికి సహాయపడే ప్రోత్సాహాన్ని అందించటం, అదే కదా వారికి కావలసినది. మరచిపోకు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నా చుట్టూ ఉన్న వ్యక్తులలో మరియు ముఖ్యంగా నా కుటుంబంలో జీవము, ఆశీర్వాదము మరియు ప్రోత్సహించే మాట్లాడడానికి మీరు నన్ను సృష్టించినందుకు మీకు వందనములు. నా జీవితంలో రాజులను మరియు రాణులను గుర్తించడానికి మరియు వారి కలలను కదిలించడానికి మరియు వాటిని విజయవంతం చేయడానికి నాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.